జహీరాబాద్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో నిషేధిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 140 కిలోల ఎండు గంజాయి, ఇద్దరు వ్యక్తులు, మహేంద్ర బొలెరో మ్యాక్స్ పికప్ వాహనం మరియు 2 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డ్స్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ గారు మాట్లాడారు. 140 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలకు వస్తే, నిన్న 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనందాబా ఫ్లాక్ నుండి మిస్టర్ ఆనందాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే, ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సుద్ధిరం వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే, మల్లుగొండ అని బాల్కికి సంబంధించిన ఈ కర్ణాటక అతను బాల్కి అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను, యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే, ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే, మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి, అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని, మరియు ఈ లఖన్, సుద్ధిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కాన్గిరికి వెళ్ళి, మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలో చేయించి 140 కేజీల గాంజాని కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూటు తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు, వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడల్స్ ఆపరేటివ్ వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒకటి ఉండేది, బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి, అలాగే మళ్ళీ పిట్లం నుండి మళ్ళీ కంకి అటు నుండి మళ్ళీ ఎంటర్ అయిపోయి ఇక్కడ మెయిన్ హైవే ఎంటర్ అయిపోయి మళ్ళీ కర్ణాటకలో పోవడానికి వీళ్ళు డిఫరెంట్ దారులు వెతుకుతున్నారు. ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర కానీ మెయిన్ హైవేస్లో కూడా కంప్లీట్గా వెహికల్ చెకింగ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చిన్న చిన్న ఊర్ల నుండి రావడానికి ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా విఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ టుడే వీఆర్ షోయింగ్ ద అరెస్ట్ ఆఫ్ 2 పీపుల్. వన్ ఈజ్ లఖన్, ఆయన 29 ఇయర్స్, బల్కి తాలూకా బీదర్ జిల్లా, అండ్ సిద్ధిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు హైదరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ శివలింగం మరియు చిరాక్పల్లి ఎస్ఐ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. సో సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ ట్రక్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్ చేసే అవకాశం ఉండే. థ్యాంక్ యూ.